ఈడీ సిబిఐ పేరిట బీజేపీ భయపడిస్తుంది అందుకో ఇతర నేతలు చాలా మంది భయపడి పార్టీలు మారుతున్నారనే వాదన దేశవ్యాప్తంగా ఉంది అట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ ఈడీ సిబిఐ మన జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయలేదా ఆయన రాష్ట్రానికి ఎంతో దేశం సేవ చేసిండు సేవలు చేసే ప్రాణాలు కూడా కోల్పోయిండు అతని కుమారుని మీద కూడా జైల్లో పెట్టిండు అట్లాంటి మరి కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వేధించిండు అది తప్పు కాదా అలాంటి కామెంట్ అలాంటి కేసులు ఆరోపణలు ఎంతోమంది బయట తిరుగుతున్నారు ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక మహానేత ఆయన లేనిపోయిన చనిపోయిన తర్వాత ఆయన కుమారుని జైల్లో పెట్టడం ఎంత తప్పు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి అత్యంత సన్నిహితులుగా చెప్తారు మీ కోమటిరెడ్డి బ్రదర్కి సంబంధించి అక వాళ్ళ ఆయన వ్యక్తులే అన్నట్టుగా మీకు ఇమేజ్ ఉంది ఇప్పుడు ఎట్లా చూస్తారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ వాటన్నిటి ఎప్పటికీ మా గుండెల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటాడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మాకు చాలా అభిమానం ఆయన ఎన్నో గొప్ప పనులు చేసి పేదవాళ్ళ కోసం ప్రజల హృదయాల్లో చిరస్మరంగా పర్మనెంట్గా స్థానం సంపాదించుకుంటు అందుకనే ఆయన అంటే మాకు ప్రాణం ఇటీవల సడన్గా రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఆశయాలు కావాలి రాజశేఖర రెడ్డి అభివృద్ధి తెలంగాణలో కూడా కావాలని అంటున్నాడు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఎంత ఘోరంగా మాట్లాడి పావురాళ్ళ గుట్టలో పావురం అయి చనిపోయిండు పావురం అయిపోయిండు టీడీపీతో పెట్టుకున్న వాడు కాబట్టి అట్లా అట్లా జరిగిందని చెప్పి హేళనగా మాట్లాడిండు అటువంటి రాజశేఖర రెడ్డి గారి గురించి అటువంటి మాటలు మాట్లాడొచ్చా సోనియా గాంధీని బలిదేవత అన్నాడు అటువంటి మనిషి ఈరోజు రాజకీయ పబ్బం గడుపుకుంటేందుకు కాంగ్రెస్ పార్టీకి వచ్చి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి ముఖ్యమంత్రి అయిదామని చూస్తుండడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ విషయం తెలదా కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలదా మాది కాంగ్రెస్ పార్టీ రక్తం కానీ బయట పార్టీ నుంచి వచ్చి డబ్బులు పెట్టుకొనుకొని మా మీద పెత్తన్న నడిపిస్తా అంటే ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ పరిస్థితి ఏర్పడడానికి ఇటు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే ఎందుకంటే సుదీర్ఘంగా మీరు కాంగ్రెస్ పార్టీతో జర్నీ చేశారు కనుక అంటే కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు నాయకత్వం వేరుండే ఇప్పుడు కొంచెం బలహీనమైన జాతీయ స్థాయిలో అందరూ కూడా సో బలమైన నాయకత్వం యువ నాయకత్వం రాలేదు ముందుకు దాంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలహీన పడ్డది దాంతోపాటు ఇక స్టేట్లలో కూడా స్లోగా స్లో డౌన్ అయింది అంటే చాలా ఒక వాదన ఉంది జాతీయ స్థాయిలో ఆ వాదన ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకు ప్రాధాన్యత తగ్గించి ఏదో కొత్త వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వడం అదే జరుగుతుంది సమస్యలు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరిగింది పంజాబ్లో కూడా అదే జరిగింది వీళ్ళు ఇక్కడ ఉన్న దాంట్లో సీనియర్లు సీనియర్లు అంటున్నారు హనుమంతరావు గారు ఇంకోరావు వేరే డెబ్బై ఐదేళ్ళు ఏళ్ళు సీనియర్లు కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళ వాళ్ళని వాళ్ళకి ఇవ్వకుండా నాలాంటి వ్యక్తులు ఏమైంది మాకేం తక్కువైంది తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉంది ఎంపీగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గెలిచిన రేవంత్ రెడ్డి కొడంగల్ ఓడిపోయిండు